ఈటల రాజేందర్ గారు అటెండ్ అయితే ఇలా బీజేపీ నాయకులు వచ్చి కొంతమంది ముఖ్యులు పది మందినన్న లోపలికి పోకపోయకుండా ఏ విధంగా నిర్బంధించి ఏ విధంగా అక్రమాలు చేసినట్టు క్రిమినల్ కాగా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో కనబడతా ఉంది. ఇలా పోలీసుల అండదండలతోని పోలీసులతోనే ఇలా భారతీయ జనతా పార్టీని ఏదైతే నివారించాలని చూస్తూ ఉన్నారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయి. ఏ విధంగానైతే ఒకప్పుడు రజాకర్లు పరిపాలించిందో దానికంటే ఎక్కువగా ఇలా పోలీసులను పెట్టుకొని ఇలా టీఆర్ఎస్ పార్టీ అదే బీఆర్ఎస్ పార్టీ ప్రవర్తిస్తుందో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్పే దగ్గరకు వచ్చింది. అసలు అది పేపర్ లీకేజే కాకుండా పేపర్ లీకేజ్ అని పెట్టి అవమానపరుచుకుంటూ ఒక నోటీస్ ఇచ్చుకుంటూ ఏ విధంగా చేస్తున్నారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదే విధంగా మొన్న ఏదైతే బండి సంజయ్ కుమార్ గారికి ఫోన్ విషయంలో ఈ రోజు చేసి ఇవ్వడం జరిగింది. దాని విషయంలో అడ్వకేట్లు వస్తే గంట సేపు సతాయించుకొని ఇప్పటి వరకు కూడా అడ్వకేట్లను కూడా లోపలి పోనీయకుండా వాళ్లే నోటీస్ ఇస్తారు. దానికి సమాధానం చెప్పడానికి అడ్వకేట్ లోపలికి వస్తే కూడా ఏ విధంగా చేస్తున్నారో గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గర పడి ఏం చేయాలో పాల్పోక ఇట్లాంటి వేషాలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు దగ్గర.